ఆల్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు హిస్టారికల్ సిటీస్ అని మనందరికీ తెలుసు కదండి. నిజాం నవాబుల కాలం నాటి ప్యాలెస్లు, హిస్టారికల్ చర్చిలతో పాటు ఆళ్వారుల ప్రభావంతో కట్టిన చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయండి హైదరాబాద్లోనో. నేను ఈ మధ్య 2 టెంపుల్స్ విజిట్ చేశాను. ఇవాళ మీకు నేను 200 సంవత్సరాల క్రితం కట్టిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం చూపిస్తాను, రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ డైరీ. ఇది శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం అండి. సికింద్రాబాద్లోని బిజీ సెంటర్ అయిన మోండా మార్కెట్ దగ్గర సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ కంట్రోల్డ్ బై తమిళ్ మొదలియార్స్ ఇన్ తెలంగాణ అంట. ఈ టెంపుల్ 1823లో, అంటే సరిగ్గా 200 సంవత్సరాల క్రితం కట్టారండి. లాస్ట్ ఇయర్ 200 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయండి. ఇక్కడ 10 ఎత్తులో ఉన్న రాజగోపురంతో అలరారుతున్న ఈ టెంపుల్ను తమిళ్ మొదలియార్లు కట్టించారు కాబట్టి దీనికి శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం అని పేరు పెట్టారండి. మనకి ఎంట్రన్స్లోనే ఇందుగంటి వెంకట సరస్వతీదేవి కొల్లాపురం జటప్రోలు అని ఒక పేరు చెక్కబడి ఉంటుందండి. ఈ జటప్రోలు సంస్థానంకు చెందిన రాణివారి పేరు నేను కర్నూలు జిల్లాలో కాల్వబుగ్గ అనే ఒక టెంపుల్లో కూడా చూశానండి. మేబీ వాళ్ళు ఇక్కడ ఏదో డొనేట్ చేసి ఉంటారు. టెంపుల్ బయట నుండి చూస్తేనే ఒక ఏన్షియన్ టెంపుల్ ఇది అని మనకు అర్థమైపోతుందండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనం కూడా పాతకాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ధ్వజస్తంభం, గుడిలోన ఉన్న అన్ని కట్టడాలు, ఈ రాతి స్తంభాలు చాలా అంటే చాలా బాగా అనిపించాయండి నాకు. నాకు మామూలుగానే హిస్టారికల్ ప్లేసెస్ అన్న పురాతన కట్టడాలు అండ్ ఇలాంటి ఏన్షియన్ టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ధ్వజస్తంభం వెనకాల ఒక స్తంభం మీద ఇలా గోవింద ముదలియార్ 1823లో ఈ టెంపుల్ కట్టించినట్టు చెక్కి ఉంటుందండి. ఈ గోవింద ముదలియార్ నిజాం ప్రభువుల కాలంలో ఈ ఏరియాకు తహసీల్దార్గా పనిచేశారంట. తర్వాత ఆర్కాడ్ రామస్వామి ముదలియార్ అనే ఆయన 20 స్థలం ఇక్కడ డొనేట్ చేశారంటండి ఈ టెంపుల్ ఎక్స్పాన్షన్ కోసం. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంటుందండి. అక్కడ స్తంభం మీద ఆ కాలంలో కొత్వాల్గా పనిచేసిన సుబ్రయ్య ముదలియార్ 1840లో ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టించినట్టు స్తంభం మీద చెక్కబడి ఉంటుందండి. అసలు ఇట్లాంటి ఏన్షియన్ టెంపుల్స్ వీడియో తీయొచ్చో లేదో అని అక్కడ టెంపుల్ వాళ్ళ పర్మిషన్ అడిగానండి నేను. మూల విరాట్ తప్ప మొత్తం తీసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్గా ఈ టెంపుల్ రెనోవేషన్ చేస్తూ ఉన్నారండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా. సో మూల విరాట్ దర్శనం లేదంట. ఇప్పుడు ఉత్సవమూర్తులకు మాత్రమే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మెయిన్ టెంపుల్ మండపంకి పక్కన ఒక పాతకాలం బిల్డింగ్ ఉంటుందండి, మేబీ ఆఫీస్ రూమ్ అనుకుంటాను ఇది. అండ్ గర్భాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలో గోడలపైన ఎంత అందమైన శిల్పాలు చెక్కారో చూడండి. ఇక్కడ 100 నాటి వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆళ్వారులో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి, నాకు చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఆ కాలంలోకి వెళ్ళిపోయి టెంపుల్లో స్వామివారి దర్శనం చేస్తున్నట్ల ఫీలింగ్ వచ్చేసిందండి నాకు. యాక్చువల్గా మూల విరాట్ దర్శనం లేదు కాబట్టి స్వామివారి అద్దాల మండపం ఉంటుంది కదా, అందులోనే ఉత్సవమూర్తులకు పూజ చేస్తూ ఉన్నారనమాట. నేను కూడా మా అబ్బాయి పేరు మీద అర్చన చేయించుకున్నానండి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, పెయింటింగ్స్, విగ్రహాలు, గోడల మీద శిల్పాలు అన్నీ 200 క్రితమే అండి. ఇక్కడ ఈ టెంపుల్లోనే 12 ఆళ్వార్ల సన్నిధి కూడా ఉందండి. వాళ్ళు తీయమని చెప్పారు కానీ యాక్చువల్గా అవన్నీ వీడియో తీయొచ్చో లేదో అని నాకు కొంచెం భయం వేసింది. అందుకని నేను ఆ ఆళ్వార్లను కూడా నేను క్యాప్చర్ చేయలేదు. పూజ అయిన తర్వాత నేను మా చెల్లి అక్కడే మండపంలో చాలాసేపు కూర్చున్నామండి. చాలా ప్లెజెంట్గా హాయిగా అనిపించింది మాకు. ప్రతి శనివారం ఇక్కడ స్పెషల్ పూజలు చేస్తారండి. అండ్ తిరుమలలో లాగానే లడ్డు, వడ, పులిహోర ప్రసాదం ఇస్తారు. వడ అండ్ పులిహోర తీసుకొని నేను చెల్లి బయటకు వచ్చేసాము.
ఈ ఆలయంకు తర్వాత టెంపుల్ ఎక్స్పాన్షన్ చేశారని చెప్పాను కదండి, సో అనుబంధ ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను రండి. ఈ టెంపుల్ గల్లీ నుండి బయటికి రాగానే మనకు తెలంగాణలో ఉన్న ఏకైక సుదర్శన భూ వరాహస్వామి ఆలయం ఉంటుందండి. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్. యాక్చువల్గా నేను మా చెల్లి ఫస్ట్ ఈ టెంపుల్కే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ 200 ఇయర్స్ బ్యాక్దని ఈ చరిత్ర అంతా తెలిసిందండి మాకు. అండ్ ఈ వరాహస్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఏం కోరుకొని పూజ చేసినా కూడా ఆ కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ చాలామంది పెళ్లి కోసం, సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం, సంతానం కోసం ఈ భూ వరాహస్వామి ఆలయంలో ఇలా దీపాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారండి. దీనికి సంబంధించిన ఒక పెద్ద ఫ్లెక్సీ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ పూజారి గారు కూడా పూజల డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి మనకు. టికెట్ కౌంటర్ పక్కనే ప్రమిదలు, ఒత్తులు, ఆయిల్ అన్నీ కూడా 20 రూపీస్కి అమ్ముతూ ఉంటారండి. అక్కడ పూజారి గారు చెప్పినట్టు దీపాలు పెట్టడానికి కావాల్సినవన్నీ ఇక్కడే కొనుక్కొని పూజ చేసుకోవచ్చు. నేను మా చెల్లి యాక్చువల్గా కార్తీక మాసంలో ప్రతిరోజు పొద్దున్నే వచ్చి ఇక్కడ దీపాలు పెట్టామండి. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడున్న కోనేరు 20 అడుగుల లోతులో ఉన్న ఈ పుష్కరిణి ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదంటండి. అండ్ వర్షాకాలంలో అయితే ఫస్ట్ మెట్టు వరకు కూడా నీళ్ళు వచ్చేస్తాయంట. టెంపుల్ నుండి బయటికి రాగానే మనకు గోపాలకృష్ణుని విగ్రహం పెట్టి ఉంటారండి. దాని వెనుకనే విష్ణు గణపతి స్వామి ఆలయం ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకొని పక్కకు రాగానే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. దాని ముందు చిన్న తోట కూడా ఉంటుందండి. అండ్ ఆంజనేయ స్వామి ఆలయంకు వెనుక పక్క నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు, అక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయంకు ఇంకొక పక్కన రావి చెట్టు కింద కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. అక్కడ కూడా చాలామంది దీపాలు పెడుతూ కనిపించేవాళ్ళు మాకు రోజు. ప్రస్తుతం ఈ టెంపుల్స్ తెలంగాణ గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయండి. అందుకని ఈ టెంపుల్స్ను హెరిటేజ్ కట్టడాల లిస్టులో చేర్చలేదంట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకునే కోనేరు, పక్కన వరాహస్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టించారంటండి. తిరుమలలో లాగానే ఫస్ట్ మనం వరాహస్వామి దర్శనం చేసుకుని తర్వాతనే వెంకటేశ్వర పెరుమాళ్ దర్శనం చేసుకోవాలంట. అండ్ ఈ దేవస్థానంలో పూజలన్నీ పంచరాత్ర ఆగమము అండ్ శ్రీ వైష్ణవ తెన్నాచార్య సాంప్రదాయం అంటే తమిళ సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయండి. పూజార్లు కూడా తమిళ్ వాళ్లే ఉంటారండి, తమిళ మంత్రాలే చదువుతూ ఉంటారు. అండ్ ప్రతి సంవత్సరం ఇక్కడ 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తారంటండి. తిరుమలలో లాగానే ఆర్జిత సేవలన్నీ జరుగుతాయంట. దాంతోపాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, వరాహస్వామికి అభిషేకాలు కూడా నిర్వహిస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుందండి ఇక్కడ. అండ్ ఈ టెంపుల్ పక్కనే దేవస్థానం వాళ్ళు సాయిబాబా టెంపుల్ కోసం లీజ్కి ఇచ్చారంట, సో అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందండి. ఇవండి సికింద్రాబాద్లో 200 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం అండ్ శ్రీ సుదర్శన భూ వరాహస్వామి టెంపుల్ విశేషాలు. ఈసారి మీరు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్స్ దర్శించుకొని కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుని స్వామివారి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.